హలో అండి, ఎలా ఉన్నారు? సో మేము మొన్న రీసెంట్గా ఆగస్ట్ 14th పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మళ్ళీ సో ఈ వీడియోలో అదే, చాలామంది వెళ్ళే ఉంటారు, బట్ చాలామంది వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మీరు వెళ్ళకపోయి ఉంటే వినుంటారు, పెద్దమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ హైదరాబాద్లో అని. సో ఇలా ఉంటుందన్నమాట. సో బయట ఎంట్రన్స్ ఫస్ట్ స్టార్టింగ్లో చూశారు కదా, అక్కడ నుంచి ఇక్కడ లోపలికి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది బయట కొత్తగా పెట్టారు, ఈ త్రిశూలం అనేది బాగుంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా, బయట నుంచి ఫస్ట్ చూపిస్తున్నాను అన్నమాట. సో మీరు అసలు ఎప్పుడు వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా పవర్ఫుల్ అన్నమాట. అండ్ ఎక్కువ శాతం వీక్ డేస్లో వెళ్తే బెటర్. మేము కూడా యాక్చువల్లీ ఇది మండే రోజు వెళ్ళాము, వీకెండ్స్లో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు ఓపెన్ ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి మళ్ళీ నైట్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ పక్కన రైట్ సైడ్ లోపలికి వెళ్తే కొబ్బరికాయలు, పూలు ఇవన్నీ కావాల్సినవి తీసుకోవచ్చు. ఇది టెంపుల్ లోపల. చూడండి, మండే రోజైనా కూడా ఎంత క్రౌడ్ ఉంది మీరు చూడొచ్చు. సో ఇంకా వీకెండ్ అయితే ఏ రేంజ్లో క్రౌడ్ ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, మన వీక్ డేస్లో వెళ్ళినప్పుడు ఎక్కువ దర్శనానికి అయితే ఎక్కువ టైం పట్టదండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఒక కాయిన్ పెడితే, కాయిన్ నిల్చోబెడితే మన అనుకున్న కోరిక నిజమవుతున్నాయి, గట్టి నమ్మకం అన్నమాట. సో చాలామంది కింద కూర్చొని ఉంటారు అక్కడ, లైక్ ఒక 1 rupee కాయిన్ని దాన్ని నిలువుగా నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట, నాకు ఇది చాలా ఇష్టం. అంటే ఈ పైన గోపురం అయినా అంత చూడండి, ఎంత నీట్గా చాలా బాగా చేశారు. అసలు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నాగదిగత టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళేసరికి అప్పటికే క్లోజ్ అయిపోయేవి, మేము 1 o'clock అలా వెళ్ళాము. ఇక్కడ ప్రసాదం, పులిహోర, ఇవన్నీ లడ్డు 20 rupees ఈచ్ ఉంటాయి, చాలా బాగుంటాయి అసలు. సో ఇది మీరు అసలు వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి పెద్దమ్మ టెంపుల్ హైదరాబాద్ వచ్చినప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.